अजीब अजीब चयको पब्लिक चीसा मेड़क वैटे वैटे गोड़े मौसम
జిల్లా ప్రధాన కార్యదర్శి మహిళా మోర్చా నేను దొంగ ఓట్లు పట్టుకోలేకపోతా అంటే 17వ డిజైన్ లో ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా నేను దొంగ ఓట్లు పట్టుకోలేకపోతా అంటే నాకు వైసీపీ నాయకులు వచ్చి నా మీద చేయి పట్టుకొని ఇట్లా చెస్ట్ పైన ఇట్లా దొబ్బేసి నన్ను నెట్టేసినారు నేను ఇంత మంది నేను ఎస్సీ మహిళగా మాట్లాడుతున్నాను నాదే ఇట్లా ఉంటే పరిస్థితి మిగతా ఆడల సమస్య ఏమి ఎట్లా జరుగుతోంది ఇదే నా రాజకీయము ఇదే నా వైసీపీ చేయాల్సినది కాబట్టి నేను దీన్ని నేను కంప్లైంట్ ఇచ్చేకపోతా ఉన్నాను నాకు చాలా అవమానం జరిగింది నేను మా బీజేపీ తరపున నేను గట్టిగా ఖండిస్తాను నేను నడి రోడ్లైనా కూడా నేను దీన్ని ఇంకా నేను ధర్నా చేసే కూర్చుంటాను నాకు న్యాయం జరిగేంత వరకు వదలను నేను 17వ డివిజన్ లో ఈ రోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయండి ఈ దీనికి మేము అన్ని చోట్ల వీళ్ళు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు దొంగ ఓట్లు తీసుకొని వచ్చి అన్ని కాలనీలో నుంచి ఈ డివిజన్ లో లేని వాళ్ళని తీసుకొని వచ్చి ఓట్లు వేస్తున్నారు ఇంకొకటి ఏమంటే మహిళపైన మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి కొట్టం జయలక్ష్మి అనే అమ్మాయి పైన వాళ్ళు చాలా అసభ్యకరంగా ప్రవర్తించి కులం పేరుతో దూషించి ఆ అమ్మాయిని తర్వాత ఇష్టానుసారంగా మాట్లాడినారు ఈ విధంగా ఒక భారతీయ జనతా పార్టీ మహిళగా ఉండే క్యాడర్ భారతీయ జనతా పార్టీ మహిళా జిల్లా కార్యదర్శిగా ఉండే అమ్మాయి పైన ఈ విధంగా జరిగింది సామాన్య మహిళకు ఏ విధమైన రక్షణ కలుగుతుంది ఈ ప్రభుత్వంలోని మేము భారతీయ జనతా పార్టీ ప్రధాన జిల్లా కార్యదర్శిగా నేను అడుగుతున్నాను ఇంకొకటి ఏమంటే వాళ్ళ పిల్లల్ని కూడా నీ ఎంత చూస్తా అని ఇట్లంతా మాట్లాడము మేము న్యాయబద్ధంగా అడుగుతున్నాం జరగనియండి ఎలక్షన్ దాని తర్వాత మళ్ళీ మనము ఎవరికి వెళ్ళిపోవటం మనం చూసుకుందాము ఈ విధంగా మేము మాట్లాడుతుంటే ప్రతి ఒక్క చోట దొంగోట్లు జరుగుతూనే ఉన్నాయి ఆటోలు తీసుకొస్తున్నారు 10 మంది 100 మంది వచ్చి ఓట్లు వేసుకొని పోతున్నారు మేము ప్రతి ఒక్కదాన్ని ఖండిస్తున్నాము కానీ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మమ్మల్ని పక్కకు తీసేస్తున్నారు కానీ వాళ్ళని మాత్రం ఓట్లు వేయడానికి లోపలికి పంపిస్తున్నారు దొంగ ఓటుని ప్రతి ఒక్క ఓటుని మేము గట్టిగా వాదిస్తున్నాము అయినా మాదంతా కూడా అరణ్య రోదనలాగా అయిపోయింది ఈ రోజు మేము మా భారతీయ జనతా పార్టీ మహిళకు జరిగిన అవమానానికి మేము ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాం అందులోనే దళిత మహిళపైన ఈ విధంగా జరగడము మేము చాలా బాధాకరంగా మా భారతీయ జనతా పార్టీ సోదరులు ఏ మహిళలైనా పొద్దున్నీ మేము మాట్లాడుతున్నాం ఏ ఒక్కరు కూడా ఈ అసభ్యకరంగా ప్రవర్తించిందే లేదు అట్లాంటిది ఒక మహిళపైన సమాజంలో మహిళను ఎంతగానో గౌరవించాల్సింది పోయి ఈరోజు వీళ్ళు ఈ విధంగా ప్రవర్తించినారు కాబట్టి దీన్ని మేము చాలా ఖండిస్తున్నాము భారతీయ జనతా పార్టీ ఎంత దూరమైనా ఈమెకు న్యాయం జరిగే వరకు ఆ మాటలు వాళ్ళు వెనక్కి తీసుకునే వరకు మేము పోరాడుతూనే ఉంటాము ఈ విధంగా నేను తెలియ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఎలక్షన్లు పెట్టకుండా కూడా పర్వాలేదు కానీ అందులోనూ సింపతి ఓట్లు ఇంకొకటి ఏమంటే చనిపోయిన వాళ్ళపైన ఓట్లు జరగాలనా అని కూడా అంటున్నారు ఈ సింపతి ఓట్లు ఎందుకండి వన్ సైడ్ చేసేసి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మహిళలపైన ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు మేమేమి దౌర్జన్యం చేయలేదు దొంగ ఓట్లను మేము పట్టుకున్నామంతే దీనికి వాళ్ళు ఈ విధంగా ఆ అమ్మాయి మీద ప్రవర్తించడము మేము ఖండిస్తున్నాము భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి గాయత్రి థ్యాంక్ యూ 17వ డివిజన్లో బై ఎలక్షన్ జరుగుతున్న సందర్భంగా మా పార్టీ వాళ్ళంతా ఎలక్షన్ ప్రశాంతంగా జరగాలని కోరుకుంటుంటే వైసీపీ కార్యకర్తలు వాళ్ళు వచ్చి దొంగ ఓటు వేస్తుంటే మా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి పుట్టం జయలక్ష్మి గారు పట్టుకోవడం జరిగినది జరిగి పోలీసు వారికి అప్పచెప్తుంటే ఒక వైసీపీ నాయకుడు వచ్చేసి ఆమె మీద దొమ్మల మీద చేయేసి ఇలా నెట్టి ఏ ఎస్సీదని నువ్వేంది అని దాడి చేయడం చాలా దుర్మార్గమైన చర్య దీన్ని వెంటనే తగు చర్య తీసుకోవాలని కోరుతూ లేదంటే మేము ఎస్సీ యాక్ట్ కింద ఎస్సీ జాతీయ కమిషనర్ తెలియజేస్తామని ఈ ఎలక్షన్ అయిపోతున్న వెంటనే ధర్నా చేస్తూ దీనిపైన చర్య తీసుకోబోతే పోలీసు వారు కూడా దీన్ని చూసి చున్నట్టుకున్నారు దీన్ని మేము సెంట్రల్ హోమ్ మినిస్టర్ వరకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం